మీకు అధికారం లేదు మీరు అవసరమైతే ఏదైనా రివ్యూ చేయాలన్నా ఏది చేయాలన్నా ఏపీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అని జిఓ సిక్స్టీ త్రీ కొట్టేశారు ఇప్పటికైనా మీకు జ్ఞానోద జ్ఞానోపదయం కలగాలి తప్పుడు ఆరోపణలు చేయడం మానండి పుట్టుకతోనే అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది ఇదే పని లీడర్ చెప్పాడు కాబట్టి మేము కూడా పోటీ పడి చెప్పాం అనే పరిస్థితి రావడం చాలా దుర్మార్గం చాలా నీచం కూడా ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళు ఏంటి అనుభవం లేదు వీళ్ళకి అధికారాలు తెలియవు జీవోలు ఏవంటే ఇస్తారు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు డబ్బుల కోసం కక్కుర్తపడి ఒక టెర్రరైజ్ చేసేయడం టెర్రరైజ్ చేసి అందరూ భయపడిపోయి ఈ వ్యాపారస్తులందరూ మాకెందుకు వచ్చిందని సరెండర్ అయిపోవడం డబ్బులు ఇవ్వడం ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలనుకుని ఆలోచించడం అలాంటి పనులు చేయడానికి మీరు తయారైపోయి అందుకే ఒక ఎడిటర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడాడు బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని ఏ ముఖం పెట్టుకుంటానని అడుగుతున్నాను ఎప్పుడన్నా పేరు మనకు వచ్చిందా ఇంకొక పక్కన ఒక ఇండస్ట్రిస్ట్ మాట్లాడతాడు టెర్రరిస్ట్ ప్రభుత్వం అంటాడు ఒక పది ఎడిటోరియల్స్ రాశారు ఇప్పటికీ నేషనల్ లెవెల్లో ఏంటి రాష్ట్రం ఏమైపోతుందని ఇంకొక పక్కన జపాన్ దేశపు రాయబారి చాలా సీరియస్గా కండెమ్ చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు పెన్షన్స్ డబ్బులు తీసుకొచ్చాం ఇది కానీ ఈ చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి కూడా నష్టం జరుగుతుంది చాలా వరకు మేము నష్టపోతామని వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎన్ని మాట్లాడితే మీకు ఏ మాత్రం కూడా జ్ఞాన జ్ఞానం రాల మీరు మారే పరిస్థితిలో కనపడాల ఇంకా ఏ విధంగా పొరదల్తాం కిందనబడిన అది ఒక లఘు అంటున్నారు తప్ప కింద పడ్డాం కరెక్ట్ చేసుకుందాం ఆలోచన మీకు రావడం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాగా కాల్చి వాత పెట్టినా మీకు ఇంకా కూడా ఏమాత్రం కూడా మార్పు కానీ ఇది కానీ రాని పరిస్థితి వస్తూ ఉంది ఈ విషయం మీరు మీరు అవినీతి పరులు కాబట్టి అందరూ అవినీతి పరులు అని చెప్పి క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు అది మీ వల్ల కాదు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు తోవమన్నారు ఎతకమన్నారు ఎతుకుతున్నారు ఏం చేయగలిగారు మీరు ఎక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ చేయలే ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం కాబట్టి మీరు ఏమీ చేయలేరు ఇంత అనుభవ రాహిత్యం అంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనం బాధ విద్యుత్ సరఫరా సంస్థలకు నోటీసులు ఇచ్చి వెంటనే నష్టాన్ని రికవరీ చేయమంటాడు రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని మీరు రికవర్ చేయమని ఇంకొక పక్కన మస్టర్ అని షరతు ఏపీఎస్ఆర్సీ ముందు సవాల్ చేయమంటాడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇస్తే ఏపీఎస్ఆర్ ఈఆర్సీలో పెట్టి ఇమీడియట్గా రివ్యూ చేసి అంటాడు ఇచ్చి ఇచ్చేయమంటాడు ఇది మీకు అధికారం ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆ విషయం కూడా అర్థం కాదు ధరల తగ్గింపులకు ఏపీఆర్సీ ముందు పిటిషన్ కూడా ఏమని చెప్పాడు సరే అది వేయిచ్చు ఇలాంటి అవగాహన ఒక ముఖ్యమంత్రి మస్టర్న్ స్టేటస్ ఎక్కడ వేయాలి వేస్తే కోర్టులో వేయాలి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోవాలి మస్టర్న్ క్లాస్ ఎందుకు తీసుకొచ్చారు సోలార్ విండు ఎండను బట్టి గాలిని బట్టి వస్తుంది కాబట్టి ఆ కరెంటు వాడుకొని థర్మల్ ఫవర్ షట్ డౌన్ చేసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి ఇది చేసుకోమని మాస్టర్ క్లాస్ తీసుకొచ్చారు అది కూడా అవగాహన లేకుండా మాట్లాడడం ఇటీవల కాలంలో ఒకటి రెండు కాదు హిందుస్థాన్ టైమ్స్ కానీ చాలా పేపర్లో చాలా కండమినేషన్ లెటర్స్ వచ్చాయి ఎడిటోరల్స్ వచ్చాయి ఆర్టికల్స్ వచ్చాయి కండమ్ చేశారు చాలా చేశారు మన సెంట్రల్ సెక్రటరీ అయితే మన సుబ్రహ్మణ్యానికి కూడా లెటర్ రాసి ఇది కరెక్ట్ కాదు మీరు చేయడం దీనివల్ల ఫ్యూచర్ ఇండియాకే దెబ్బ వస్తుంది ఇది మంచిది కాదని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే ఈరోజు కరెంట్ ఈ సమయంలో వేరేది దగ్గర కొంటున్నారు కరెంటు వేరేది దగ్గర కొనేటప్పుడు ఇష్టానుసారంగా రేట్లు కూడా ఆరు రూపాయలు కూడా పెట్టుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి పదకొండు రూపాయలకు కొన్నాడు అప్పట్లోనే వీళ్ళు ఇప్పుడు కరెంటు సర్ప్లస్ వచ్చేసింది ఎందుకు చేసారని ఆ రోజు మాట్లాడారు ఇప్పటికే ఆరు రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నారు ఇంకా భవిష్యత్తులో కరెంటు దొరికినప్పుడు ఇంకా ఎక్కువ కొంటారు వీళ్ళ మీద నమ్మకం పోయినాక ఎవరు రారు కరెంటు ఉత్పత్తి ఇంకా తగ్గిపోతుంది అదే మరిగా ఏవైతే ఈ సోలారు విండ్ ఉందో వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు పవర్ తయారు చేసినది కొనకుండా వేరే పవర్ స్టేషన్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కొంటారు ఎంత దుర్మార్గం అండి ఇది వాళ్ళు ఏమి యాంటీ సోషల్మెంట్సా ఇన్వెస్టర్స్ వాళ్ళని ఎందుకు మీరు హెరాస్ చేస్తారు సోలార్ పవర్ వస్తే ఇది నేషనల్ వేస్ట్ కదా ఒకసారి కరెంటు కెపాసిటీ పెట్టిన తర్వాత కరెంటు తీసుకోకుండా పోవడం ఇది అన్యాయం కాదా అదర్వైజ్ ఇదేమవుతుంది కరెంటు వేస్ట్ అవుతుంది ఆఫ్ చేసి పడుకోవాలి వాళ్ళు ఈజ్ ఇట్ రైట్ నువ్వు ఆరు రూపాయలు పెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చే మూడు రూపా నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు నువ్వు కొనకుండా రూపాయ పదహారు పైసలు అదనంగా పెట్టుకునే పరిస్థితికి వచ్చాను ఇది కక్ష కాదా ఎంత కొందారో చెప్పండి ఇప్పటికీ ఎందుకు కొందరో చెప్పండి అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరని మీ ప్రకారం మాట్లాడతారా ఇంకొక ప్రకారం మీరు చూస్తే ఐడిల్ గురించి పెద్దగా మాట్లాడారు తెహ్రీ ఐడిల్ ప్రాజెక్టు ఉత్తరాఖండ్లో వెయ్యి మెగావాట్లు ఇది రెండు వేల పద్దెనిమిదిలో మెగావాట్ నాలుగు వేలు నాలుగు రూపాయలు నాలుగు కోట్ల రూపాయలతో చేశారు ఇంకొక పక్కన విష్ణు జిఏడి హైడల్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ మెగావాట్స్ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది మెగావాట్ ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు అదే పోలవరం హైడల్ కాస్ట్ మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్ల అరవై లక్షలు ఇక్కడ మూడు కోట్ల ముప్పై లక్షలు దీనికి సమాధానం చెప్తారు ఆ రోజు ఎక్కువ వేసిన వ్యక్తికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తారు టర్బైన్ కూడా ఏ టర్బైన్ అని చెప్పకుండా ఆయనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తారు ఫస్ట్ నజరాన రేపు వరుసగా ఇచ్చుకుంటూ వస్తారు రాష్ట్రం యొక్క భవిష్యత్తును తాకట్టు పెడతారా మీరు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఇప్పుడు అది కోర్టులో ఉంది కోర్టులో తెలియదానికి సమయం పడుతుంది అంటే సీజన్ ఇదే మాట చెప్పారు పీపీఏ మీ అనాలోచిత ధోరణి వల్ల మీ చర్యల వల్ల రాష్ట్రం నష్టపోతుంది ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడుతుంది రెండోది నాణ్యత మీరు రాజీ పడుతున్నారు సేఫ్టీ సమస్య వస్తుంది ఎవరు బాధ్యత తీసుకోరు ఇన్ని విషయాలు చెప్తే లెక్క పెట్టుకోకుండా ఎవరిని లెక్క పెట్టుకోకుండా ఏకపక్ష నిర్ణయం చేస్తారా మీరు మీ స్వార్థం కోసరం ఏంటి మీ స్వార్థం ఏదో నేను తగ్గించానని ఏడు వందల యాభై కోట్లు మీరు తగ్గించామని సంకలకర వేసుకుంటున్నారు దీనివల్ల సేవ్ చేసింది గోరంతా లాస్ అయింది కొండంతా ఏడు వేల ఐదు వందల కోట్లు మినిమం లాస్ అయింది యు ఆన్సర్ దాట్ మామూలుగా ఫవర్ అయితే ట్వంటీ ఎయిట్ మంత్స్లో వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ చే పెంచారు అందులోనే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు పోతుంది వాళ్ళ కాంపన్సేషన్ పే చేయాలి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మీరే చెప్పారు మేము ప్రభుత్వం నిర్ణయం చేసుకొని చేశామని చెప్పి మాట్లాడారు ప్రభుత్వం యొక్క నిర్ణయం చేసి కానీ క్యాన్సిల్ చేసినప్పుడు మీరు వాళ్ళ కాంపన్సేషన్ పే చేయాలి ఆ విషయమే పీపీఐ చాలా స్పష్టంగా చెప్పారు ఇటు ఫవర్కి అటు పోలవరానికి పాత క్లెయిమ్సే ఇంకా ఉన్నాయి ఇంకొక పక్కన డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అవుతుంది డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ టైంలో కాస్ట్ పెరుగుతుంది దాని కూడా వీళ్ళే బేర్ చేయాలి ఇది కానీ పూర్తయి ఉంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గ్రావిటీ వాటరు అటు పురుషోత్తపట్నం కానీ ఇటు పట్టిసీమ కృష్ణకు కానీ నీళ్ళు వచ్చేటివి ఇప్పుడు ఆ నీళ్లు రావు దానికి అదనంగా కరెంటు వాడాలి ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కరెంటు వాడాలి ఇవి ఏమీ ఆలోచన లేదు ప్రభుత్వానికి ఎవరన్నా చెప్పినా ఎనరు ఒక మూర్ఖంగా ప్రయత్నం చేస్తారు ఇష్టానుసారంగా వెళతారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు సర్వనాశనం చేస్తారు ఏ సమస్య పరిష్కారం చేయరు ఈరోజు ఎంత బాధపడుతున్నారండి శాండ్ విషయంలో ఇసుక విషయంలో ఈజ్ ఇట్ రైట్ ఏం చెప్పారు ఆ రోజు మీరు ఆ రోజు మీరు చెప్పింది తెలుగుదేశం వాళ్ళు దోచుకున్నారు ఓకే ఈరోజు మీరు ఏం చేయాలి దానికన్నా తక్కువకి ఇవ్వాలి కదా ఇచ్చారా మీరు ఐదు రెట్లు ఆరు రెట్లు పెరిగింది ఎవరితో సమాధానం చెప్పాలి ఇరవై లక్షల కుటుంబాలు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు యొక్క పొట్ట కొన్ని వేల లారీలు కనీసం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలనే పరిస్థితికి వచ్చారు లారీ ఓనర్స్ అయితే ఏం చేయాలని దిక్కు తెలియడం వాళ్ళకు ఏడుస్తున్నారు రాత్రి ఊళ్ళో ఏడ్చే నిన్న కూడా కాబట్టి వచ్చి మాకు పన్నీళ్ళు వేస్తారు ఏం ఏడు ఏడ్చే పరిస్థితి వచ్చింది అంటే మీరు ఎంత దుర్మార్గం అండి ఇది అడగర అది సమాధానం చెప్పరా మీరు నిన్నే మనం చూసాం అన్నా క్యాంటీన్ మూసేస్తారు వాళ్ళు అదే అంటారు కనీసం అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలు భోజనం సార్ మేము అది కూడా మూసేసారు ఇది ఎక్కడ దౌర్భాగ్యం నిన్న ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా మీరు పేపర్ లీక్ చేస్తారా సమాధానం చెప్పరా కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా ఎందుకు కండక్ట్ చేయలేదు ఇలాంటి ఏది చూసినా ఒక నిన్న మొన్న చూశాను ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంచ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయమని ఈ అమ్మాయి నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం ఆ అమ్మాయి తిని కొట్టడం ఆ హోమాన భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి ఇంకా ఇలాంటి అగాయిత్యాలు ఎన్నిదో చెప్పలేము ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా ఏంటి లాభం లాభం ఉందా దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచలు మోసే ఉద్యోగమా బీను సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథ మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకు వెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వెళ్ళిపోయి తల్లు కొట్టడం ఇది ఎక్కడదండి ఇది ఎంత నీచవండి ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది ఆ అమ్మాయి కార ఒక్క మాట మాట్లాడారు ఈ కాంగ్రెస్ నాయకుల అమ్మాయిని గురించి ఎందుకు మాట్లాడరు లెక్క లేదా ఒక ప్రాణం అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మా పార్టీలో కూడా మీరు చూస్తున్నారు అవి కూడా ఉన్నాయి ఇంకా వీళ్ళు ఏమనుకోండి ఆంబోతులు మారుగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాళ్ళని నాశనం చేస్తే అటాకులు చేస్తే ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకుంటున్నారు కానీ మీ ఆగడాలు సాగవు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాను తప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు ముప్పై ఏడు సంవత్సరాలుగా పోరాడుతున్నాం ఎన్నో సంవత్సరాలు ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి నేను పదకొండో ముఖ్యమంత్రిని చూస్తున్నాను నేను హయ్యెస్ట్ టెన్ యూర్ ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఈ ఆటలొద్దు ఈ తమాషాలొద్దు వద్దు మీరు చేసే పని కరెక్ట్గా చేయండి తప్పుడు ఆరోపణలు అంతకంటే చేయిద్దండి తప్పుడు పనులు అంతకంటే చేయొద్దండి స్టాప్ ఆల్ దీస్ థింగ్స్ మీరు పర్మనెంట్ కాదు మీ పార్టీ పర్మనెంట్ కాదు రాష్ట్రం పర్మనెంట్ సమాజం శాశ్వతం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నాలుగు నెలలు నరకాన్ని చూపిస్తున్నారు మేము ఆరు నెలలు టైం ఇద్దాం అనుకున్నాం నాలుగు నెలల్లో నరకాన్ని చూపించే పరిస్థితికి వచ్చారు ఐ టోటలీ కండెమ్ నవ్ గవర్నమెంట్ యాజ్ టు టెలర్స్ ఎందుకు కోర్టు కొట్టేశారు కేంద్ర మంత్రి ఎందుకు అంత స్ట్రాంగ్ లెటర్ నాకు ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం వచ్చిందా యూటిలైజ్ ఇంతవరకు మేము తప్పు చేసామని చెంపలేసుకోండి ఆ ఆఫీసర్లు ఇప్పటికైనా చెప్పండి మేము అనవసరంగా మేము చేసామని చెప్పాలి మేము చెప్పకపోతే చట్టం అది చేసుకుంటా పోతుంది ఏం జరగాలో అది జరుగుతుంది యూ డోంట్ హెవ్ ఎనీ రైట్ నీ ఇష్టప్రకారం చేయడానికి ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎనీ క్వశ్చన్స్ చూద్దాం నేను అడిగేది ఏంటంటే ఎవరైనా సరే ఏ ఆఫీసర్ అయినా సరే దర్ ఈజ్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దూషించేదానికి మీకు అధికారం లేదు పాలిటిషియన్ చెప్పాలంటే మేము చెప్తాం మీ పని ఏంటి అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం ఎవరు ఏ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పనులు సమా చేయాలి తప్ప మీ ఇష్టానుసారంగా మీరు ఏకపక్షంగా ఒక పార్టీ చెప్పింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మేము ఆయనకు వంతన పాడతాం లేకుంటే ఆయనకు అండగా ఉంటాం వేరే పైన బురద వేస్తామంటే ఆ బురద మా పైన పడదు ఆ బురద మీపైనే పడుతుంది చాలామంది ఈరోజు ఆనందంగా ఉండొచ్చు కానీ తర్వాత నిద్ర లేని రాత్రులు గడిపారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ పరిస్థితి రానిద్దండి బీ డిగ్నిఫైడ్ ఎప్పుడు నేను చూడలేదు సివిల్ సర్వీస్ మరి ఎప్పుడూ పనిచేయలేదు ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ సో మెనీ టైమ్స్ ముఖ్యమంత్రి బెదిరిస్తే మీరు భయపడితే అప్పుడు కూడా మరి బెదిరించి భయపడితే ఏమైంది అందరూ కూడా ఇప్పుడు ఎంతమంది సఫర్ అయ్యేవాళ్ళు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు అనుకోండి కూడా మాట్లాడుతాను రేపు వేయాలంటే అందరూ వచ్చారు మళ్ళా ఎవరైతే అప్పుడు సీబీఐ అనుకోని అందరినీ తీసుకొచ్చుకున్నారు చుట్టుపక్కల అనమాట వాళ్ళందరూ కలిసి మళ్ళీ సాక్ష్యాలని రూపుమాపాలి ఎక్కడే పోతారండి మీరు తప్పు కదా ఇవన్నీ అంటే ఎవరంటున్నారు వాళ్ళ వాళ్ళు అద్భుతం అక్కడ రేట్ ఎంత ఇచ్చారు ఎంత వేశారు చెప్పండి ఇక్కడ ఎంత వేశారు అంటే నాశరేక పనులు చేస్తారా నేను దొడ్డుదాన్ని చూసి పెడతారా పక్కనే కదా సేమ్ గోదావరి కదా పైన కాళేశ్వరం కిందన గోదావరి పోలవరం అక్కడ ఎంత రేట్ ఇచ్చారు ఇవ్వను సార్ అంటే మీరు పెద్ద త్యాగమయ్యేలా మీరు మీ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకు పెడతారా ప్రాజెక్ట్కి యు ఆన్సర్ దాట్ ఆ మాట చెప్పారు అందరు అక్కడ మాత్రం ఎక్కువ డబ్బులు కావాలా ఇక్కడ మాత్రం తక్కువగా చేస్తారు ఎందుకు ఈయన బిల్లులు రావాలి టెర్రరైజ్ చేశాడు ఇంకా బెనిఫిట్స్ అన్నీ వేరే వాటిలో పంచుకుంటా వెళ్తాడు టుమారో ఈరోజు స్టార్ట్ అయ్యింది ఎలక్ట్రికల్ బస్సెస్ రేపు వస్తుంది ఒక పెద్ద వర్కులు తయారు చేశారు పైప్ లైన్లు అంట మొత్తం గోదావరి శ్రీశైలం కొన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెడతారు డ్రింకింగ్ వాటర్ అన్నీ ఈరోజు వన్ టూ త్రీ ఫోర్ సిరీస్ ఇస్తా వస్తాం ఎన్ని వేల కోట్లు ఇస్తారు మీరే చూస్తారు ఎంత డబ్బులు వస్తుందో మీరే చూస్తారు నేను అందుకే చెప్తున్నా ఆటలాడద్దు అండి సిన్సియర్గా పనిచేసుకోండి అది మీకు మంచిది కాంట్రాక్టులు కూడా అనవసరంగా వెళ్ళి ట్రాప్లో పడొద్దండి చాలామంది బయట వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఈ స్టేట్కే రామని మేము ఎందుకు వచ్చాడు వచ్చి నాశనకం పనులు చేయాలి వీళ్ళ దగ్గర మేము ఉండలేమని మీరు చూడండి పోలవరం ఒకడే కదా వచ్చాడు వై దేశంలో కాంట్రాక్టర్ లేరా మీ ఆన్ స్లాట్కు భయపడిపోయి మీ దెబ్బకు భయపడిపోయి మీ టెర్రరైజ్ చేస్తే మాకు ఈ స్టేటే వద్దు మేము బెయ్యేరే రాష్ట్రాలు ఉంటే పనులు చేసుకుంటా పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మీరు క్రియేట్ చేశారు పోటీ లేకుండా చేసేసారు ఇంకేం పోటీ అండి వేస్తారు ఒక రెండు మూడు వర్కులు ఇంకా తగ్గిస్తారు అక్కడి నుంచి వడ్డిస్తారు మొత్తం ఇంకెవడు ఉండడు వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారు వీళ్ళు చెప్పిన రేట్కే ఇస్తారు ఆడి నుంచి క్లెయిమ్స్ పెడతారు ఆడి నుంచి వేరే వర్క్లు ఇస్తారు ఇప్పుడు కూడా పోలవరంలో ఎంత ఇస్తారో మీరు చూడబోతున్నారు లాస్ట్కి వచ్చే కొద్దికి ఎప్పటికి పూర్తవుతుంది ఇప్పుడు చూస్తారు ఇప్పుడు నేను అదే చెప్పాను ఆ రోజు పీపీఏలు పవర్ సెక్టర్లో ఇప్పుడు ఏమైంది అదే అయింది కదా రేపు అదంతే ఎవరీ ప్రాజెక్ట్ ఇదే మరి చేయబోతున్నారు వీళ్ళు ఇంతవరకు ఇంత ముందు తప్పులు చేసి జైలు పోయి వచ్చినా కూడా మళ్ళీ ఇంకా వీళ్ళకి రియలైజేషన్ రాల అది దుర్మార్గం అది బాధ కూడా ప్రజాస్వామ్యంలో ఓకే థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి